వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ లర్నర్. దిస్ ఇస్ ప్రమోద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి వై వి రిక్వైర్ హ్యాపీ ఎండింగ్స్. అంటే ఒక పని స్టార్ట్ చేయడమే కాదు, ఎండ్ చేయడం కూడా ఎందుకు హ్యాపీగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ అనేది ఎండ్ చేసేటప్పుడు ఉంటుంది. సో మీరు చూసినట్లయితే, సపోజ్ మీరు జిమ్ లో జాయిన్ అవుతారు, స్టార్టింగ్ లో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, హీరో ఫోటో ఉంటుంది మీ దగ్గర. సో సిక్స్ ప్యాక్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, కండలు పెంచాలి, అది ఇది అంటారు. బట్ ఎండింగ్ వచ్చేసి జాయిన్ అవుతారు, డే వన్ ఓకే, డే టూ ఓకే, డే త్రీ ఓకే. సో స్లోగా వచ్చేసరికి ఆ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, రైట్? సో ఇక్కడ ఒక హ్యాపీ ఎండింగ్ అనేది లేదు. సో హ్యాపీ ఎండింగ్ అనేది హ్యాబిట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. సో ఏదైతే స్టార్ట్ చేసిన ఎవరికి సక్సెస్ఫుల్ గా ఎండ్ చేస్తారు. ఇలాగ మనం మాట్లాడుతున్నట్టు జిమ్ లో జాయిన్ అవ్వడం ఓకే, చాలా హ్యాపీగా ఉంటాం, కానీ ఎండింగ్ వచ్చేసరికి ఏమవుతుందో ఒక డిసప్పాయింట్మెంట్. సో ఈ చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చేసి మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఎదురుపడుతూ ఉంటుంది. వై? బికాస్ సంథింగ్ మీరు స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసిన వర్క్ని మీరు ఎండ్ చేయలేకపోయారు, ఇజెంట్ ఇట్? సో ఇలానే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ లవ్. సో ప్రేమలో పడ్డప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది, చాలా ఎంజాయ్ చేస్తారు, ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఇంకా. సో అంత ఎంజాయ్మెంట్, అంత ఎక్సైట్మెంట్ ఉన్న ప్రేమ కాస్త కొద్ది రోజుల తర్వాత సంథింగ్ హ్యాపెన్స్, ఏదో ఒకటి జరుగుతుంది, సక్సెస్ కాదు, అక్కడ ప్రాబ్లం, ఇక్కడ వచ్చినప్పుడు సో దేర్ యూ వాంట్ హ్యావ్ ఎ హ్యాపీ ఎండింగ్. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏమంటే యూ విల్ బి డిసప్పాయింటెడ్. సో దట్ ఈస్ వాట్ హ్యాపీ. అండ్ ఎనీ రిలేషన్షిప్, ఇప్పుడు ఒక ఫ్రెండ్ చేసుకుంటారండి, ఫ్రెండ్షిప్ స్టార్టింగ్లో ఎంత బాగుంటుంది, వ్యక్తి గురించి మీకు సరిగా ఏం తెలియదు కాబట్టి స్టార్టింగ్లో ఏమనుకుంటారు, వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని నచ్చుతుంది, అంటే ఫ్రెండ్షిప్లో కానీ ప్రేమలో కానీ ప్రతి ఒక్క పని నచ్చుతుంది. సో యూ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ విత్ దెమ్. బట్ కొద్ది రోజుల తర్వాత దే స్టార్ట్ ఇన్వాల్వింగ్ ఇన్ దేవర్ ఓన్ వర్క్స్. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో, ఎప్పుడైతే మీరు కొద్దిగా బిజీ ఉండడం, ఒకరినొకరు కొద్దిగా డిస్టెన్స్ అనేది ఏర్పడినప్పుడు యూ వాంట్ బి దట్ మచ్ హ్యాపీ. ఏమైతుందంటే దట్ సేమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, ఒక ఫ్రూట్ఫుల్ రిలేషన్షిప్ అని మెయింటైన్ చేస్తున్నారు, అది కంటిన్యూ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ ఇక్కడ ఏమవుతుంది, ఒక ఎండింగ్ అనేది సరిగా లేదు. మేబీ మీరు కలుస్తుండొచ్చు, కానీ ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇనిషియల్ గా అది మిస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాపీ ఎండింగ్ అనేది మనం ఎక్కడ చూస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నారు, లేదా ప్లేస్ నుంచి మీ ఇంటికి వస్తున్నారు ఆన్ రోడ్, ఎలాగైనా సరే మీరు గమనించినట్టే చాలా జాగ్రత్తగా వస్తారు. మేబీ బస్సులో వస్తున్నా, కార్లో వస్తున్నా, టూ వీలర్ వస్తున్నా, యూ విల్ బి సమ్ వాట్ కాన్షియస్ ఆన్ రోడ్. వై? బికాస్ ఖచ్చితంగా ఇంటికి చేరుకోవాలి, లేదా పొద్దున ఆఫీస్ వెళ్తారు, ఖచ్చితంగా ఆఫీస్ చేరుకోవాలి. సో ఈ విధంగా వెళ్తారు. ఎందుకు హ్యాపీ ఎండింగ్ అనేది ఉండాలి? ఆఫీస్కి వెళ్లాల్సిందే, ఇంటికి వెళ్లాల్సిందే, సాయంత్రం ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది, అక్కడ ఆఫీస్లో పనులు ఉంటాయి. సో ఇక్కడ అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం ఒక ఎండింగ్ అనేది హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ఓకే, సో సమ్ రీజన్స్ వై యు ఆర్ అనేబుల్ టు మేక్ దీస్ ఎండింగ్స్ హ్యాపీ వెన్ యు ఆర్ అనేబుల్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. అంటే నాకు తెలిసినందుకు టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దేర్ యూ నీడ్ టు అవాయిడ్ సంథింగ్, యూ నీడ్ టు మేనేజ్ సంథింగ్. ఇప్పుడు సపోజ్ నా కోపం బాగా ఉంది, ఓకే, సో నాకు కనిపించే ప్రతి ఒక్కరి మీద అరిచేస్తా ఉంటే వాట్ హ్యాపెన్స్, ఎనీ రిలేషన్షిప్, ఏ రిలేషన్షిప్ అయినా నేను ఖచ్చితంగా బ్రేక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇఫ్ ఐ కెన్ అండర్స్టాండ్, ఇక్కడ నేను అర్థం చేసుకోగలిగితే ఇక్కడ ప్రాబ్లం నాదే ఉంది, సంథింగ్ స్టార్టింగ్ ఏదైతే నా లోపల నుంచి వస్తుందో కోపం, అది మంచిది కాదు. సో ఇక్కడ స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ చేసింది నేను కాబట్టి ఎండ్ చేయాల్సింది నేను. సో ఐ షుడ్ అవాయిడ్ సంథింగ్ విచ్ ఇస్ ఫ్రమ్ మీ, నేను అవాయిడ్ చేసేవన్నీ నా దగ్గర నుంచి వచ్చేవి మాత్రమే అవాయిడ్ చేయగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ కొన్ని ఎలా ఉంటాయంటే విచ్ ఇస్ ఫ్రమ్ సమ్వన్,
మీరు కాకుండా వేరే వ్యక్తులు కానీ వేరే ఎన్విరాన్మెంట్ కానీ మీ మీద ప్రభావం చూపించే సందర్భాల్లో మీరు చేయాల్సింది ఏంటంటే మేనేజ్ చేయండి. మీ కోపాన్ని మీరు మేనేజ్ చేసుకుంటారు, కానీ అవతలని కోపాన్ని మనం ఏం చేయలేదు. సో అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మేనేజ్ చేయండి. ఓకే, మరి బాస్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ముఖం మీద ఒక సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనేది కనబడుతుంది ఈజీగా. సో అక్కడ ఏం చేస్తారు మీరు, యూ విల్ మేనేజ్ ఈజీగా. అక్కడ మేనేజ్ చేసినంత ఈజీగా ఇక్కడ మేనేజ్ చేయలేకపోతున్నారు. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. ఓకే, సో మన దగ్గర నుంచి ఏదైతే అన్కంఫర్టబుల్ ఉన్నాయో దాన్ని మనం అవాయిడ్ చేసుకుంటాం. కానీ వెన్ ఇట్ ఈస్ ఫ్రమ్ సమ్ అదర్ పర్సన్ వీ నీడ్ టు మేనేజ్ ఇట్ కంప్లీట్. సో హియర్ లెర్నింగ్ హౌ టు మేనేజ్ చేయడం నేర్చుకోవడం వల్ల మన నుంచి మనం హ్యాపీగా ఉంటాం, వేరే పీపుల్ నుంచి కూడా ఏమైనా వచ్చినా కానీ వీఆర్ మేకింగ్ ఇట్ హ్యాపీ బికాస్ వీఆర్ లెర్నింగ్ టు ఫర్గెట్ ఇట్ ఆర్ ఇగ్నోర్ ఇట్ కంప్లీట్. సో దిస్ ఇస్ ఆల్ హెల్ప్స్ యూ టు ఎండ్ యువర్ వర్క్ హ్యాపీ. ఇవన్నీ నేర్చుకున్నవన్నీ ఎందుకు అంటే టు ఎండ్ యువర్ డే హ్యాపీ. లేదు కాదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇంటికి వస్తారు, ఆఫీస్ లో ఏం జరిగింది అదే బుర్రలో పెట్టుకుంటారు, భోజనం సరిగా చేయరు, భార్య కానీ అమ్మ కానీ వాళ్ళ మీద అరుస్తూ ఉంటారు. సో వాట్ హ్యాపెన్స్, నథింగ్. యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎండ్ యువర్ డే హ్యాపీలీ. సో ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎండ్ దిస్ డే హ్యాపీలీ, రేపొద్దున కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. సో అగైన్ ఏదైతే రొటీన్ ఉంటుందో డే రొటీన్, సో ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఐ విష్ యు స్టార్ట్ మేకింగ్ యువర్ ఎండింగ్స్ హ్యాపీ. మీరు ఏదైతే ఎండింగ్స్ ఉంటాయో దాన్ని కూడా హ్యాపీగా చేసుకోవడం స్టార్ట్ చేసి చూడండి. దెన్ యూ కెన్ చేంజ్ సో మెనీ థింగ్స్ ఈజీలీ. హోప్ దిస్ సెషన్ హెల్ప్ యూ. సో విల్ మీట్ ఇన్ మై నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.